हाई फ्रेंड्स, दिस इज सिरीशा। चूसारा फ्लेवर डिफरेंट गा चाला बहुत कदा। अयिते लेट एंदुकु, फ्लेवर एला तैयार चेसुकुंदामो चूसेद्दाम। फस्ट ओक पेपर तीसुकोनी लेंथ 19 विड्त 14 सेंटीमीटर उंडेला कट चेसुकोवाली। తర్వాత హాఫ్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి। ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా ఫ్లవర్ షేప్ డ్రా చేసుకోవాలండి। ఇక వీడియోలో కనిపిస్తున్న విధంగా షేప్ డ్రా చేసుకోవాలి। ఇలా డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి ఆ షేప్ లో। నెక్స్ట్ లెంగ్త్ 16.5 విత్ 11 సెంటీమీటర్స్ ఉండేలాగా పేపర్ కట్ చేసుకోవాలి। ఈ పేపర్ ని కూడా ఇలాగే హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలి। ఇక్కడ కూడా సేమ్ అదే ఫ్లవర్ షేప్ డ్రా చేసుకోవాలండి। ఇలా కట్ చేసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి కట్ చేసుకొని। నెక్స్ట్ లెంగ్త్ 14.5 విత్ 9 సెంటీమీటర్స్ ఉండేలా చూసుకోవాలి। ఈ పేపర్ ని కూడా సేమ్ ఇలానే హాఫ్ ఫోల్డ్ చేసుకొని డ్రా చేసుకోవాలి షేప్। ఆ షేప్ లో కట్ చేసుకోవాలండి। ఇలా కట్ చేసుకోవాలి। లార్జ్, మీడియం, స్మాల్ పెటల్స్ ఇలా కట్ చేసుకోవాలండి। స్మాల్ సైజ్ పెటల్స్ 6 కట్ చేసుకోవాలి, మీడియం సైజ్ పెటల్స్ కూడా 6 కట్ చేసుకోవాలి, లార్జ్ సైజ్ పెటల్స్ కూడా 6 కట్ చేసుకోవాలండి। 3 సైజెస్ 6 కట్ చేసుకోవాలి। తర్వాత ఇలా హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలి కొంచెమే, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా। మిడిల్లో ఇలా కట్ చేసుకోవాలండి। మీడియం సైజ్ పెటల్స్ కూడా ఇలాగే కట్ చేసుకోవాలి। మరీ ఎక్కువ కట్ చేసుకోవాకండి।
స్మాల్ సైజ్ పెటల్స్ కూడా ఇలాగే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత గమ్ పెట్టుకొని అంటించుకోవాలండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్కువ అంటించుకోవాలండి ఇలా కొంచెమే అంటించుకోవాలి అన్ని ఇలాగే అంటించుకోవాలండి ఇలా అంటించుకున్న తర్వాత ఫ్లవర్ షేప్ కోసం కొంచెం మనం ఈ ఎడ్జెస్ లో బెండ్ చేసుకోవాలి చూడండి ఇలా బెండ్ చేయాలి అంటే ఫ్లవర్ బాగా రావడం కోసం ఫ్లవర్ షేప్ బాగా కనిపించడం కోసం అండి మీరు మళ్ళీ ఫ్లవర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా ఇలాగా షేప్ పోతే మళ్ళీ మీరు ఇలాగే చేసుకోవచ్చు షేప్ లో మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఫ్లవర్ తర్వాత మనం ఫ్లవర్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం హాఫ్ నుంచి అంటించుకోవాలండి చూసారు కదా ఇలా హాఫ్ నుంచి మీరు ఇలా అంటించుకోవడమే ముఖ్యమండి ముందు ఫ్లవర్ తయారు చేసుకోవడానికి అంటించుకునే దాన్ని బట్టి ఫ్లవర్ బాగా వస్తుంది మీకు లోపల రౌండ్ సింబల్ వచ్చేలాగా అంటించుకోండి మీకు బాగా అర్థమవుతుంది మీకు ఫ్లవర్ ఇలా అంటించేటప్పుడు అర్థమైపోతుంది రౌండ్ సింబల్ వస్తుందా లేదా అని అలా వచ్చింది అంటే మీకు కరెక్ట్ గా ఫ్లవర్ వచ్చినట్టే చూసారా ఫ్లవర్ ఎలా తయారైందో మెయిన్ మనం ఫ్లవర్స్ అక్కడ మిడిల్లో అంటించుకునే దాన్ని బట్టే ఫ్లవర్ ఫామ్ అవుతుందండి నేను ఆల్రెడీ ఆ రెండు కూడా చేసి పెట్టాను తర్వాత మిడిల్లో ఫ్లవర్ ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాం ఫస్ట్ లెంత్ 30 విత్ 6 సెంటీమీటర్స్ ఉండేలాగా పేపర్ కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత వన్ సెంటీమీటర్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ ఎడ్జ్ లో అట్ సైడ్ ఎడ్జ్ లో ఆ మార్క్ చేసుకున్న దగ్గర డ్రా చేసుకోండి ఒక లైన్ ఇటు సైడ్ కూడా అలాగే డ్రా చేసుకోవాలి లైన్ కంప్లీట్ అయిన తర్వాత ఇలా చాక్తో కట్ చేసుకోవాలి అంటే వీడియోలో చూపిస్తున్న విధంగా పేపర్ మొత్తం అలాగే కట్ చేసుకోవాలండి మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది ఇప్పుడు ఎడ్జెస్ లో గమ్ పెట్టి అంటించుకోవాలి ఈ ఎడ్జ్ ని ఆ ఎడ్జ్ ని
ఇలా అంటించుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫ్లవర్ షేప్ ఫామ్ అయిపోతుంది चूसर कदमी इला वो नेक्स्ट पेपर तीसुकोनी लेंथ 30 विड्थ 88 सेंटीमीटर्स उंडेलागा पेपर कट चेसुकोवाली हाफ की फोल्ड चेसुकोवाली तर्वाता स्केल तीसुकोनी 1 सेंटीमीटर्स उंडेलागा मार्क चेसुकोंडी 1 सेंटीमीटर दग्गर मार्क चेसिन दग्गर नुंची ड्रा चेसुकोंडी ఒక లైన్ ఇలా ड्रा चेसिन తర్వాత మీరు వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఆ లైన్ డ్రా చేసుకున్నారు కదా పెన్సిల్ తో ఆ లైన్ వరకు ఇలా వస్తుంది కట్ చేసుకున్న ఫినిష్ అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత ఇలా స్కేల్ తో గాని లేకపోతే ఏదైనా సిజర్ తో గాని ఇలా అనుకోవాలి తర్వాత మనం ముందు చేసి పెట్టుకున్న ఫ్లవర్ తీసుకొని ఆ ఫ్లవర్ తో ఇలా ఫ్లవర్ చేసుకోవాలి వీడియో లో చూపిస్తున్నాను కదా అలాగా చివర్లో ఇలా అంటించుకోవాలి మళ్ళీ చూసారు కదా ఇలా వచ్చేస్తుంది ఫ్లవర్ తర్వాత లెంగ్త్ 16 విడ్త్ 16 ఉండేలాగా ఒక పేపర్ కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత 1 సెంటీమీటర్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ ఎడ్జ్ లో కూడా 1 సెంటీమీటర్స్ దగ్గర మార్క్ చేసుకోవాలి తర్వాత స్కేల్ తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి అక్క నుంచి ఇటు సైడ్ కూడా అలాగే డ్రా చేసుకోవాలండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత చాక్ తో ఇందాక చూపించిన విధంగా ఇలా స్కేల్ చాక్ తో ఇలా లైన్స్ డ్రా చేసుకోవాలి ఇలా కట్ అయిపోతుంది తర్వాత తర్వాత గమ్ పెట్టి ఈ ఎడ్జ్ తో అంటించాలి ఇలాగా అంటించిన తర్వాత ముందు చేసుకున్న ఫ్లవర్ తో ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఫ్లవర్ గా ఫామ్ అయిపోతుందండి సెంటర్ లో చేసుకోవాల్సిన ఫ్లవర్ అయిపోయింది చూసారా ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో చూడండి తర్వాత మనం ఒక పేపర్ తీసుకొని రౌండ్ గా ఇలాగా డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఫ్లవర్స్ ఉన్నాయి కదండి ఈ ఫ్లవర్ మధ్యలో ఈ రౌండ్ సర్కిల్ ని అంటించుకోవాలి ఇలా అంటించుకోవాలండి తర్వాత మీడియం ఫ్లవర్ ని తీసుకోవాలి ఈ ఫ్లవర్ ని కూడా ఇలాగే అంటించుకోవాలండి ఫ్లవర్ షేప్ బాగా వచ్చే విధంగా అంటించుకోవాలి
స్మాల్ సైజ్ ఫ్లవర్ను కూడా ఇలాగే అంటించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా అంటించుకోవాలండి. తర్వాత మనం సెంటర్లో చేసుకున్న ఫ్లవర్ని కూడా అలాగే అంటించుకోవాలి. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఫ్లవరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.